చదువు మధ్యలో ఆపేసిన వారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిదని ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో పాపన్నపేట ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ఓపెన్ 10th ఇంటర్ అడ్మిషన్ తీరుతెన్నులను పరిశీలించి మండల విద్యాధికారి మోహన్ రాజుతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించి అభ్యాసకులకు నియామవళి పత్రాలను అందజేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎస్ఎస్సీలో 2145, ఇంటర్లో 2796 అడ్మిషన్లు ఇప్పటి వరకు నమోదు అయ్యాయని, వీటిలో చేరేవారికి ఈ నెల 10 వరకు అపరాధ రుసుముతో చేరుటకు అవకాశం ఉందని, అభ్యాసకులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా మండల విద్యాధికారి మోహన్ రాజు మాట్లాడుతూ పాపన్నపేట ఉన్నత పాఠశాలలో ఇప్పటి వరకు ఎస్ఎస్సీలో 35, ఇంటర్లో 63 అడ్మిషన్లు నమోదు అయ్యాయని, రాబోయే 2 రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ సహాయ సమన్వయకర్త వీరేశం, పాఠశాల సిబ్బంది నాగరాజు, అశోక్, రాజు, స్వామి, రమేష్ చౌదరి, నరేందర్, యశోద, సుకన్య, గౌతమి, రుక్మిణి, అస్మా సుల్తానా, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. సొసైటీ హైదరాబాద్ రాజ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇంకా సంగారెడ్డి, సిద్దిపేట మరియు మెదక్ జిల్లా పరిధిలో ఓపెన్ 10 మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్లు కొనసాగుతాయి. ప్రతినిధిగా నిర్ణయించబడినది ఓపెన్ 10వ తరగతి కోసం 14 సంవత్సరాలు నిండిన ఎవరైనా కూడా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్మిషన్ కోసం 15 సంవత్సరాల వయస్సు పైబడి 10వ తరగతి పాస్ అయిన వారందరూ కూడా ఈ అడ్మిషన్ పొందడానికి అర్హులు.